నమస్తే, రమేష్ పిట్ల, ఎల్ఎల్బి. ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే సెక్షన్ 354C. ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి స్త్రీ దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మరియు అవసరం ఎంతగానో ఉంది. సెక్షన్ 354C ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ యొక్క రహస్య మరియు వ్యక్తిగతమైనటువంటి చర్యలను చూడడం లేదా ఫోటోలు తీయడం, ఇది ఒక నేరంగా పరిగణించబడుతుంది. అంటే మీరు చూస్తూనే ఉంటారు, మీరు ఒక షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ చూసినట్లయితే, అంటే ఒక నేరపూరితమైనటువంటి స్వభావంతో ఒక దుశ్చర్యను చేయాలన్న ఒక చెడు సంకల్పంతో ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్, అంటే తన యొక్క జనాంగాలు కానీ లేకపోతే స్తనాలు కానీ, ఇటువంటి బాడీ పార్ట్స్ ఎవరైనా కావాలని ఫోటో తీసి ఎవరికైనా పంపించినట్లయితే, తీసినా లేకపోతే పంపించినా కూడా అది చట్టపరమైన చర్యగా నేరమవుతుంది. దీనికి కనిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అయితే ఇదే విషయం మనం సినీ తారలకి కనుక అన్వయిస్తే, ఒకవేళ ఆ సినీ తార కానీ ఒక మోడల్ కానీ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆ కెమెరామెన్ తను ఫోటోలు తీయొచ్చు, తదితర మాసపత్రిక కావచ్చు, దినపత్రిక కావచ్చు, వాళ్ళు ప్రచురించవచ్చు. అది చట్టపరంగా నేరం కాదు, కానీ ఫోటోలు తీసేటప్పుడు పర్మిషన్ చేసి వాటిని ప్రచురించడానికి కనుక ఆ హీరోయిన్ కానీ లేకపోతే ఆ మోడల్ కానీ పర్మిషన్ ఇవ్వకపోతే అది మళ్ళీ తిరిగి ఇది నేరంగానే పరిగణించబడుతుంది. కాబట్టి ముఖ్యంగా యువకులు కావచ్చు, లేకపోతే కొన్ని షాపింగ్ మాల్స్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ఎవరైనా అత్యుత్సాహంతో లేదా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఒక స్త్రీ యొక్క వ్యక్తిగత చర్యను చిత్రీకరించిన లేదా తన అనుమతి లేకుండా తన ఫోటోలు తీసినటువంటి చర్యలకు పాల్పడితే కనుక చట్టపరంగా వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది కనిష్టంగా, గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి జరిమానా కూడా విధించబడుతుంది. మొదటిసారి అయితే కేవలం 1 సంవత్సరం మాత్రమే జైలు శిక్ష ఉంటుంది, కానీ మరొక పర్యాయం అంటే తిరిగి మళ్ళీ అదే నేరాన్ని చేసినట్లయితే 3 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించబడుతుంది. అది నేర తీవ్రతను బట్టి, అంటే దాంతోపాటు ఫోటోలు తీయడంతో పాటు తను వివస్త్రం చేయడం అటువంటి చర్యకు పాల్పడితే అది ఇంకా అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుంది. అదే బేసిక్గా కేవలం ఫోటోలు తీసి తన యొక్క వ్యక్తిగత చర్యలు, అంటే వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా తన అనుమతి లేకుండా ఫోటోలు తీస్తే మాత్రం మొదటి పర్యాయంగా మాత్రం కేవలం 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది. కానీ అలా ఒకసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే చర్య కనుక పాల్పడితే అతను నేరం చేసిన ప్రతి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని 3 సంవత్సరాల జైలు శిక్ష అతనికి విధించబడుతుంది. అంటే ఒక సందర్భానికి 3 సంవత్సరాలు, మరొక సందర్భానికి 3 సంవత్సరాలు, ఇలా తన యొక్క జైలు శిక్ష అనేది సంవత్సరాల పాటు అలా కొనసాగించబడుతుంది. కాబట్టి ఎటువంటి చర్యలకు పాల్పడకుండా, దుశ్చర్యలకు పాల్పడకుండా స్త్రీలను గౌరవించండి. ఈ సభ్య సమాజంలో మంచిగా బ్రతకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రమేష్ పిట్ల.